హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్. ఈరోజైతే మనం ఒక బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ గురించి వీడియో షూట్ చేసేదానికి వచ్చామండి. ఈ బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 3 బెడ్రూమ్ అలానే 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఈ వీడియోలో నేను ఓనర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తానండి. అలానే ఈ వీడియోలో ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడే నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ కానీ, నేను ఇచ్చే ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కానీ, అలానే ఈ ప్రాపర్టీ యొక్క స్పెసిఫికేషన్స్ కానీ, లొకేషన్ కానీ మీకు పూర్తిగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్టేర్కేస్ అండి. స్టేర్కేస్కి ఆపోజిట్గా లిఫ్ట్ అయితే వచ్చింది, నేను ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. సో ఇదంతా లిఫ్ట్ అన్నమాట, స్టేర్కేస్కి ఆపోజిట్గా లిఫ్ట్ అయితే వచ్చింది. సో పార్కింగ్ అనేది ఒకసారి నేను కవర్ చేస్తాను, సరౌండింగ్ అనేది ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇదంతా పార్కింగ్, అక్కడ మీకు కనిపించేది వచ్చేసేమో 60 ఫీట్ రోడ్ అండి. నెక్స్ట్ మనం ఫ్లోర్లోకి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఈ వీడియోలోనే నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేదానికి ట్రై చేస్తానండి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి మనకి మియాపూర్లో ఉంటుందండి. ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే కనుక పీజేఆర్ లేఅవుట్ అని అంటారండి. మియాపూర్ చందానగర్కి దగ్గరలో పీజేఆర్ లేఅవుట్ అని ఉంది. ఈ పీజేఆర్ లేఅవుట్లో 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ చేసి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. మీకు చందానగర్ మెయిన్ రోడ్ మీద జిఎస్ఎం మాల్ అని ఒక పెద్ద మాల్ అయితే ఉంటుంది. ఆ మాల్ నుంచి ఈ అపార్ట్మెంట్ అనేది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ చేసున్న 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి 1503 అండి, అంటే 1503 ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ అపార్ట్మెంట్లో ఈచ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 ఫ్లాట్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి. ఒకటి వచ్చేసేమో 3 బెడ్రూమ్ అండి, ఇంకొకటి వచ్చేసేమో 2 బెడ్రూమ్గా వీళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి టోటల్ 1503 అంటే 1503 ఎస్ఎఫ్టీలో వెస్ట్ ఫేసింగ్ చేసి ఈ అపార్ట్మెంట్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి. ఇందులో మనకి పూజా రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి, నేను వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి 3 బెడ్రూమ్స్ కూడాను 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. 1 బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. హాల్ ఉంటుంది, డైనింగ్ ఏరియా ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అంటే ఈ ఫ్లాట్ యొక్క స్క్వేర్ యార్డ్ అంటే యూడిఎస్ వచ్చేసి మనకి 55 స్క్వేర్ యార్డ్స్ అయితే వీళ్ళు ఇచ్చున్నారండి ఈ ఫ్లాట్కి. టోటల్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి యాజ్ పర్ ది హుడా అప్రూవల్స్తో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఇందాక నేను చెప్పాను కదండి 60 ఫీట్ రోడ్ అని, అదేనండి 60 ఫీట్ రోడ్ అది. సో ఈ 60 ఫీట్ రోడ్కి పీజేఆర్ లేఅవుట్లో ఆ 60 ఫీట్ రోడ్కి ఫేసింగ్ చేసి ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అనేది. ఇక్కడ అన్ని వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి. సో మనం ఇంటీరియర్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు 5500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే వీళ్ళు చెప్తున్నారండి. అది స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుందండి. దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఇక్కడ మనకు వచ్చేసి ఎమ్యూనిటీస్ వచ్చేసి 4 లాక్స్గా వీళ్ళు తీసుకుంటున్నారండి. అంటే ఎమ్యూనిటీస్ వచ్చేసి మీకు లిఫ్ట్, కార్ పార్కింగ్, పవర్ బ్యాకప్ ఇవి అయితే వస్తాయండి. సో మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి, కిచెన్ యొక్క యూటిలిటీ ఏరియా అన్నమాట. ఇందులో మనకి అంటే 3 బెడ్రూమ్స్లో కూడాను 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తాయి, 1 బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ వచ్చింది, అలానే పూజా రూమ్ వచ్చింది, డైనింగ్ ఏరియా, బాల్కనీ ప్లస్ యూటిలిటీ ఏరియా, కిచెన్ యొక్క యూటిలిటీ ఏరియా కూడా వచ్చిందండి. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ చెప్తున్నానండి, ఈ టోటల్ వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. దీనిలో మనకి 2 బెడ్రూమ్ అలానే 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి. 2 బెడ్రూమ్ వచ్చేసేమో 1260 ఎస్ఎఫ్టీలో ఉన్నాయి. 3 బెడ్రూమ్ వచ్చేసేమో 1503 ఎస్ఎఫ్టీలో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి. ఇందులో మనకి 2 బెడ్రూమ్కి అయితేనేమో 45 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇచ్చారండి. నేను ఆ వీడియో కూడా ఇంతకుముందు అప్లోడ్ చేశాను, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇలానే 3 బెడ్రూమ్ వచ్చేసి 1503 ఎస్ఎఫ్టీలో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి. 2 బెడ్రూమ్కి వచ్చేసేమో 45 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. 3 బెడ్రూమ్కి వచ్చేసేమో 55 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి.
ప్రైస్ వచ్చేసి 5,500 అనేది పర్ స్క్వేర్ ఫీట్కి రెండింటికి సేమ్గానే ఉందండి. ఎమ్యూనిటీస్ విషయానికి వచ్చేస్తే 2 బెడ్రూమ్కేమో 3 లాక్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి, అలానే 3 బెడ్రూమ్స్కేమో 4 లాక్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నానండి, అంటే ఓనర్ అంటే ఆ ప్రాపర్టీ యొక్క మేనేజర్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చండి. ఇన్ కేస్ వేరే ప్రాపర్టీస్ ఏమైనా కావాలంటే కనుక మీరు మా నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి కూడా కాల్ చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ అవర్ వీడియోస్.